ఒకసారి లైవ్ వెళ్ళి చూసిరా. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక లైవ్ అనేది క్లోజ్ అయింది. సో కొంచెం డేటా అనేది ప్రాబ్లం అవడం వల్ల, సో ఏమీ అనుకోకండి. మళ్ళీ చాట్లోకి వచ్చేస్తే మనం సారీస్ అనేవి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఇందాక సారీస్ చూసాం కదా, ఇదండి సారీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్లో తీసుకున్నారు, ఇవన్నీ చూసారు కదా. ఇందాక లైవ్ అనేది సరిగ్గా రాలేదు, సో అందుకనే అది నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది. అదేం అవుతుంది, అదేమవు. హలో, ఉన్నారా ఎవరైనా? ఆన్లైన్లో ఉంటే హాయ్ చెప్పండి. ఇప్పుడు ఎలా వస్తుందో చెక్ చేయండి, ఓకేనా? వస్తుంది చూడు, ఆన్లైన్లోకి రా, వాళ్ళకి చెప్పు, ఓకేనా? ఈ పాటికి సగం పైన అయిపోయేదండి, మొత్తం డేటా కనెక్షన్ వల్ల పోయింది మొత్తం అంతాను. ఎందుకో ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాడు వాడు. అవలేదు, వెల్కమ్ టు లైవ్ చాట్.
ఓకే ఓకే అండి, సారీ అండి, ఇవాళ చాలా చెత్త చెత్త అయిపోయింది ప్రోగ్రామ్ మొత్తం, సారీ అండి. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాం, సారీ ఏమి అనుకోవద్దు, ఓకేనా? హాయ్ అండి ప్రియామోహన్ గారు, మనం ఇందాక మంచి సారీ అండి, అది వీడియో చూపిస్తున్నప్పుడు మిస్ అయ్యింది. సారీస్ వస్తున్నాయా రావట్లేదా అది కూడా చూసి చెప్పండి. వారంతా ఏంటో కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది. ఏదో అంటే మళ్ళీ బ్లాక్ వస్తుంది, ఒక్క నిమిషం ఉండమ్మా, పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే ఓకే, వస్తాయి 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 వస్తాయి. ఒక్క 5 మినిట్స్, 5 సెకండ్స్. ఓకే అండి, నరేంద్ర గారు ఇప్పుడు వస్తాయి చూడండి. ఓకేనా? కనెక్ట్ అయ్యింది అంతా మేడం, కనెక్ట్ అయ్యింది, ఒక్క నిమిషం ఉండండి. అయ్యో, అరగంట వేస్ట్ అయిపోయింది ఇవాళ. ఇప్పుడు వస్తుందా అండి? ఓకే, వచ్చేస్తున్నాయి కదా. ఓకే బంగారం, నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అనండి, ఇది చాలా బాగుంది, మీ అందరికీ చూపించాలి అనుకున్నాను. చాలా గ్రాండ్గా ఉంది ఈ సారీ అనేది. ఇది ప్యూర్ కాంజీవరం సిల్క్ సారీస్ అండి. వాయిస్ క్లారిటీ లేదు సిస్. ఓకే ఓకే, ఇవాళ ఏమైందో లైవ్కి చక్కగా వచ్చింది ఈవినింగ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు ఎలా వస్తుందో, ఒక 2 మినిట్స్లో సెట్ అవుతుంది. ఓకేనా? ఓకే విజయ గారు, ఒక ఇప్పుడు చెప్పండి మళ్ళీ తర్వాత. లైక్ కొట్టండి, అంతగారు అడుగుతున్నారు. అది వాయిస్ ఎలా వస్తుందో చూసి చెప్పు. నెక్స్ట్ వచ్చేసి ఆ సారీలో కూడా ఇంకొకసారి మనం చూసాం కదా, అందులో కూడా ఇది వీడియో అండి. ఓకేనా? హాయ్ అండి హసీబా గారు, హాయ్ అండి. హాయ్ హాయ్ చెప్పాను మీకు, ఈరోజు లైవ్ చాలా పాడైపోయిందండి. జియో 3000 తీసుకుంటాడు బిల్లు, కానీ ఏమీ ఉండదు. దేని ప్రైజ్ అండి? దీని ప్రైజ్ వచ్చేసి 16600 అండి. ప్యూర్ కాంజీపురం వెడ్డింగ్ సిల్క్ సారీ. ఓకేనా? మన దగ్గర కాంచీపురం సిల్క్ సారీస్ వచ్చేసి 8000 నుంచి 5000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సెమీ సిల్క్ సారీస్ ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ సారీస్ కూడా ఉంటాయన్నమాట. బుడ్డి వేర్ ఆర్ యు, బుడ్డి రానని చెప్పింది, ఒకవేళ వింటుందేమో, మన హాయ్ చెప్పలేదనేమో. బుడ్డి ఉంటే వచ్చేసాయి, ఓకేనా? నువ్వేం అనుకోకు. సెమీ కాటన్ శారీస్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, బ్లాక్ కలర్లో. ఒకసారి చెక్ చేసుకోండి, కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఆహా, నోటిఫికేషన్ రాలేదంట.
ఓకే అండి, నోటిఫికేషన్ రాలేదు అందుకని ఎవరు రాలేదన్నమాట. అదే వచ్చారు అయినా సరే రెండోసారి కూడా. ఒకసారి నెంబర్ పెట్టండి, ఏమైనా మిస్ అయితే కనుక నేను పంపిస్తాను. అంతే మేడం గారు, ఒకసారి చెప్పండి ఎలా వస్తుంది క్లారిటీ, అసలు ఏమైనా వాయిస్ తేడా అవుతుందా ఒకసారి లైవ్ చెప్పండి, ఎందుకంటే సేమ్ ఇంటర్నెట్ కదా మాకు అంతగా తెలియట్లేదు. బుడ్డి కూడా వచ్చేసింది. ఇదిగోండి కాటన్ శారీస్, కాటన్ శారీస్ అడుగుతారు కదా వాళ్ళ కోసం అనమాట. ప్యూర్ ఫ్యాబ్రిక్లో మనకు తీసుకున్నారు, మంచి డిజైన్స్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ శారీ అండి. 2 లైక్సే వచ్చాయి, ఇంకా లైక్ కొట్టండి చూసిన వాళ్ళందరూ. ఓకేనా, ఇవాళ స్ట్రీమ్ పాడైపోయింది, కొన్ని కొన్ని లైక్స్ అయినా కొట్టండి. ఓకేనా, వాయిస్ బ్రేక్ అవుతుందంట. ఓకే, వాయిస్ రావట్లేదు. ఓకేనా, ఇప్పుడు చూడండి, లేదు అనుకుంటే వాళ్ళకి ఆపేద్దాం, వాళ్ళ టైం బాగాలేదు, రేపు చూపిస్తాను. ఓకేనా, రెండుసార్లు అలానే బ్రేక్ వచ్చింది కదా. దీంట్లో వచ్చేసి కాఫీ కలర్ శారీ అండి. ఇది కూడా ఒక శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ. ఆపేద్దామంటే ఆపేద్దాము, వీళ్ళ బాగాలేదు, డేటా బాగాలేదు మరి ఎందుకనో. రేపు చెప్పమంటే చెప్తాను. ఓకేనా, డిసైడ్ చేసి చెప్పండి. నాకు వాయిస్ మరి బ్రేక్ అవుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు చూడండి మేడం. ఓకేనా, ఇప్పుడు బాగానే వస్తుంది వాయిస్. ఈరోజు 1 గంట చేద్దాం, ఆపేద్దాము. ఓకేనా, నాకు ఇక్కడ మళ్ళీ ఇది స్టాప్ అయ్యింది, వీళ్ళంతా చెత్త చెత్తగా ఉంది. ఓకే అండి, మీరు లేట్గా రావడమే మంచిదైంది, ఎందుకంటే ఈరోజు స్ట్రీమ్ మొత్తం పాడైంది. ఓకేనా, ఇవి వచ్చేసి కాటన్ శారీస్. ఓకే ఓకే, ఇంకా లైన్ ఇప్పుడు అయిపోయిద్ది, ఒకసారి చూడండి ఇక్కడ నుంచి బాగానే వస్తుంది. చూసారు కదా, ఇది కాటన్ శారీ. సారీ అండి, ఏమీ అనుకోవద్దు, మీ విలువైన సమయాన్ని అంతా పాడు చేసినందుకు. ఓకేనా, ఈ శారీ వచ్చేసి మనకి సెమీ కాటన్ శారీ అండి, 1100 రూపాయలు ఫ్రీ షిప్పింగ్కి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో వచ్చాయి. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి. బాబు బాగున్నాడా?
ఇప్పుడు వస్తుందా మేడం? బాగానే. సింహప్రభ గారు మీరు లేట్గా వచ్చినా సరే మంచి పని అయిందండి. ఇందాక మనం పెట్టిన శారీ ఇదే, చాలామంది అడిగారు కదా ప్రొఫైల్ పిక్లో పెట్టిన శారీ చూపించండి మేడం అని. మనకి చూస్తే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి, నాకైతే బాగా నచ్చింది. సో అందుకని నేను థంబ్నైల్ పెట్టానన్నమాట. మనకి ఇది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ శారీ అనేది. చూడండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి శారీస్ అనేవి చాలా బాగుంటుందండి, ఈ రెండు కలర్ కాంబినేషన్లో. అసలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరన్నమాట, అంత బాగుంటుంది ఈ శారీ అనేది. మనకి ప్యూర్ కాంచీపురం సిల్క్ శారీలో వస్తుంది, సిల్క్ మార్క్ రేట్తో వస్తుందన్నమాట. మనకి బార్ కోడ్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా మనకి హ్యాండ్లూమ్ ఐటమ్ అంటే మీరు గమనించవలసింది ఏంటి అంటే, బార్ కోడ్ బ్లౌజ్ వస్తేనే అది ఒరిజినల్ అని అర్థమవుతుంది. బార్ కోడ్ బ్లౌజ్ రాకపోతే అది ఒరిజినల్ కాదనమాట. ఓకేనా? చాలా బాగుందండి ఈ కలర్ వచ్చేసి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూసారు కదా. ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సిస్. ఓకే, ఇవాళ బాగాలేదమ్మా అసలు, ఇవాళ టైమే. ఓకేనా? ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోండి, లేదంటే లైట్గా బ్రేక్ అవుతుంది. ఓకే, ఇవాళ ఆపేద్దాము, 1 అవరే చేద్దాము. ఓకేనా? శారీస్ చూసేసేయండి, లేకపోతే నేను మాట్లాడుకుండా ఉంటాను. ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి. బాటిల్ గ్రీన్ కలర్ శారీలో మనకి పింక్ బార్డర్తో ఇచ్చారనమాట. ఇది ఒక కలర్ శారీ, అదే మనకి ఓపెన్ పిక్ వచ్చిందనమాట. చాలా బాగుందండి ఈ క్యాటలాగ్ మొత్తం, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చితే ఎస్ అని చెప్పండి. అదే ఓపెన్ పిక్ అనమాట. మనకి సిల్వర్ జరీతో చక్కగా మేకింగ్ చేశారండి. సో మంచి లుక్ అనేది వస్తుంది. మీరు ఏదైనా పట్టు శారీ కొనాలి అనుకుంటే కనుక చాలా తక్కువ కాస్ట్లో దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లుక్ అనేది చాలా బాగుంటుందండి. నాకు ఈ రెండు కలర్ శారీస్ అయితే బాగా నచ్చాయి. ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయండి. మనకి పట్టు శారీస్ అంటే 10,000 15,000 పెట్టుకునేదే రాదు. అలాంటిది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువలో వస్తుంది. కాకపోతే వర్క్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నాకు ఈ రెండు కలర్స్ అనేవి బాగా నచ్చాయి. ఇదిగోండి, మనకి వైట్ అండ్ పింక్ శారీ అడిగారు కదా నరేందర్న్ గారు, చెప్తానండి ప్రైజు. ఒక్క నిమిషం, కిందకి వెళ్తున్నాం కదా. 8,500 అనుకుంటా ఐ థింక్. దీని మీద కూడా మనకి సిల్వర్ జరీ అనేది వచ్చింది. ఓకే, థ్యాంక్స్ అండి అంత గారు. బుడ్డి, నువ్వు లేట్ అయ్యావు అందుకని చెప్పేసి వాయిస్ కూడా బ్రేక్ అయింది. లీలావతి గారు, చెప్తానండి ప్రైజు. ప్రైజ్ వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే 8,700. మీరు చూసుకోండి, దీని డిస్క్రిప్షన్ కూడా. మనకు వచ్చేసి కాంజీపురం సిల్క్ శారీ అండి. సిల్వర్ జరీతో మోటిఫ్తో వస్తుందంట. డిజైనర్ సిల్క్ యూనిక్ కలర్ కాంబో సిల్వర్ జరీ అండి ఇది. చాలా అయితే ఈ కాంబో అయితే నాకు బాగా నచ్చింది ఈ శారీ అనేది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ప్లెయిన్లో పట్టు శారీస్ రావడం అనేది అసలు జరగదనమాట. మనకి ప్లెయిన్ వచ్చేసి అందంగా సిల్వర్ బోటీతో. హాయ్ టు ఆల్ అండి. హాయ్ అండి, మీ పేరు ఏదో చెప్ అర్చన చందన గారు. హాయ్ అండి, మీ గురించి ఇందాక చెప్పాను. సో మీరు కూడా లేట్గా వచ్చారు. అవును, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈవినింగ్ బాగా హిట్ అయింది ప్రోగ్రామ్ అందుకని చెప్పేసి ఇప్పుడు ఫట్ అయిందనమాట. మన బుడ్డి తల్లి లేట్గా వచ్చింది, అందుకనే ఇది కూడా లేట్ అయిపోయింది అనమాట. కానీ శారీ అనేది చాలా బాగుందండి. 8,700 రూపాయలే పడుతుంది. మనకి ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి పట్టు శారీ అనేది రావడం చాలా ఇదన్నమాట. కంప్యూటర్ దగ్గర పెట్టడం వల్ల అలా వస్తుందేమో. ఇప్పుడు చూడండి, అందులోనే అదేనండి, దాంట్లో ఇంకొంచెం కలర్ వేరియేషన్ అనమాట. సో మనకి టోటల్గా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లోని.
ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు. మిల్కీ వైట్ ఉంటుంది, క్రీమ్ కలర్ ఉంటుంది. ఓకే అండి, శశికళ గారు బాగుందంట సారీ, మీరు లైక్ కొట్టండి. ఇక్కడ నైక్ లైక్స్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయి, సో వచ్చిన వాళ్ళందరూ అర్థం కావట్లేదా? ఇప్పుడో చూడండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అర్థమవుతుందా? లేదు అంటే క్లోజ్ చేసేస్తాను. వెరీ నైస్. ఓకే అండి, థ్యాంక్స్ అండి పూంగాల్ గారు. ఇప్పుడు ఎలా వస్తుందో చెప్పండి. 8700కి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ. అంతా మేడం అడుగుతున్నారు లైక్ కొట్టమని. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ. మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్లో వస్తుందండి. ప్లెయిన్లో వచ్చేసి మనకి వర్క్ అనేది వస్తుంది అన్నమాట. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. అనిత గారు చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని. చూసారు కదా, ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి అనిత గారు. ఈరోజు పాపం చాలా, ఒక 1 అవర్ మీ టైం తిన్నాను, సారీ ఏమనుకోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నెంబర్ ఇచ్చేసేయండి. ఇందాక అదే కంటిన్యూ అవుతుంది, ఫాస్ట్గా ఇచ్చారు నెంబర్స్. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక అప్డేట్స్ మిస్ అయిపోతే ఒకవేళ మీకు మళ్ళీ గ్రూప్లో పెడతామన్నమాట. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీ నెంబర్ని ఇస్తే మేము జాయిన్ చేసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఈ సారీ అండి. బాగుంది కదా ఈ సారీ కలెక్షన్ మొత్తం, అయితే నాకు నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రైస్ వచ్చేసి 8700. మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా అడిగితే చూపిస్తాను, ఎందుకంటే నాకు చూసే కొలదే చూడాలనిపిస్తుంది ఆ సారీ. నెక్స్ట్ వచ్చేసండి ఈ సారీ, మొన్న చూసాం కదా బ్లాక్ రాలేదు, ఈ కలర్స్ వచ్చినాయి. మొన్న క్యాటలాగ్ మొత్తం అయిపోయిందని చెప్పాను కదా, మనకి మళ్ళీ రీస్టాక్ అనేవి ఈ కలర్స్ అయినాయి. ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక ఇప్పుడు హ్యాపీ అండి. నేను బ్లాక్ అనేది ఇంకా రెడీ అవుతుందంట, సో ఇవి వచ్చాయి. ఇది బ్లూ అండి, బ్లాక్ కాదు, బ్లూ కలర్, బ్లాక్ లేదు, అయిపోయిందంట. చూసారా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, బ్లాక్ అనేది లేదు. మళ్ళీ రీస్టాక్ అయినాయి, ఎవరికైనా కలర్స్ నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు. హాయ్ చందన గారు అని చెప్తున్నారు లక్కీ. ఇదిగోండి ఇది ఒకటి, చూసారు కదా. నిన్నటి శారీసే, కాకపోతే చాలామంది అడిగారు నన్ను ఆ రోజున, సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. ముక్కుపొడం కలరు, ఈ కలర్ వచ్చింది చెప్పాను కదా, 1200 ఫ్రీ షిప్పింగ్ అని. ఒకవేళ ఇందులో ఏదైనా కలర్ నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక కలరు. ఓకే అండి, అవి రీస్టాక్ అయినాయి. మీకు ఒక మంచి శారీ వచ్చిందండి, ఆర్గాంజా శారీ. అమౌంట్ ప్లేస్ అది వచ్చేసి 1200 అండి, 1200 ఫ్రీ షిప్పింగ్. ఇందాక చెప్పిన శారీ మొన్న 1200 కదా చెప్పాను, 1300 1200 ఫ్రీ షిప్పింగ్ అనుకుంటా. ఈ శారీ వచ్చేసి మనకి ఆర్గాంజాలో అండి, మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది, క్రీమ్ కలర్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇలాంటి కలర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇలాంటి కలర్ మనం వేసుకొని హైలైట్గా మనం బ్లౌజ్ కానీ జ్యువెలరీ కానీ పెట్టుకుంటే చాలా లుక్ అనేది వస్తుందండి ఈ శారీస్కి. టిష్యూ శారీస్ అనేవి ఇప్పుడు చాలా ఫేమస్ అనమాట, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ప్రైస్, దీని ప్రైజా అండి ఇందాక దాని ప్రైజా?
దీని ప్రైస్ చెప్తాను. ఓకే, మీకు ముందు ప్రైస్ చెప్పేసి తర్వాత చెప్తాను అన్నమాట. సరేనా, 2200 అండి ఆ శారీ ప్రైస్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2200. అడ్రస్ ఏమీ ఉండదండి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఒకవేళ మీరు కనుక గ్రూప్లో శారీ అప్డేట్స్, జ్యువెలరీ అప్డేట్స్ రావాలి అనుకుంటే కనుక మీ నెంబర్ ఇస్తే జాయిన్ చేసుకుంటాము. ఓకేనా, ఎవరైనా లైవ్ చూస్తూ ఉంటే మీరు చాట్లోకి రావచ్చు, మాతో మాట్లాడవచ్చు. ఓకేనా, ఇంతకు చాలామంది వచ్చారండి, పాపం వాళ్ళు లైవ్ క్లోజ్ అయిపోయిందని వెళ్ళిపోయారు. ఫాస్ట్గా చాలామంది వచ్చారు ఇందాక, మధ్య ఈవినింగ్ కూడా చాలామంది వచ్చారు. ఇవాళ చాలా బాగుంది ఈవినింగ్ అనేది, బాగా వచ్చింది లైవ్ అనేది. నాకు తర్వాత మెసేజ్ కూడా చేశారు, బాగుంది అక్క అని. చూసారు కదా, చందన గారు మీ నెంబరు గ్రూప్లో యాడ్ చేయలేదండి, ఒకవేళ యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను. మీ నేమ్ మీద చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, చందన గారు అనే పేరు మీద. సో మీది ఏదో నేను, మీ నెంబర్ నాకు తెలియక మొన్న మెసేజ్ చేశారు ఒకసారి, కానీ గుర్తుపట్టక నేను యాడ్ చేయలేదు. మళ్ళీ ఎవరికైనా వెళ్ళిపోతే ప్రాబ్లం అని. ఓకేనా, 2200 అండి ఆ శారీ. మనకి వీటిల్లోనే వేరే ప్యాటర్న్ వచ్చింది, ఇవి కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి మనకి, చూసారా ముక్కుపోవడం కలరు ఆ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్, వాట్సాప్ నెంబర్. ఓకే అండి, మీ నెంబర్ ఇదేనా? సేమ్ నా నెంబర్లానే ఉంది. ఈ నెంబర్ అంట ఆవిడది, యాడ్ చేసుకోండి. ఓకేనా, లక్కీ తీసుకో ఆ నెంబరు, లక్కీ కానీ బుడ్డి మీ ఇద్దరిలో ఎవరొకరు తీసుకోండి ఆ నెంబర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి, ఈ కలర్ ఒకటి ఉంది, ఇదొక కలర్, ఇదొక కలర్ అండి, ఇదొక కలర్. త్రివేణి రెడ్డి హసీబా గారు వచ్చారు ఇవాళ, ఆవిడది ఫెస్టివల్ అయిపోయిందంట, పిక్స్ పెట్టారు బాబుది తనది. మేడం ఇదొకటి, దీంట్లో కలర్స్ అండి, యాడ్ చేస్తామండి. నెంబర్ ఇచ్చారు, మీ నెంబర్ ఇవ్వండి చందన గారు. మీ నెంబర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, కాకపోతే చాలామంది మీ నేమ్తో ఉన్నారు. మళ్ళీ ఒకరిని చేయబోయి ఒకరిని చేస్తే ఓల్డ్ కస్టమర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారనమాట. సో నేను అందుకనే యాడ్ చేయలేదు. ఓకే అండి, పొంగల్ గారు మీరు వెల్లూరు సిటీనా? తెలుగు వచ్చా మీకు? ఐ థింక్ చెన్నై అనుకుంటా. మీకు తెలుగు వచ్చా అండి? కానీ నాకు తమిళ్ రాదు. ఓకేనా, ప్లీజ్ సెండ్ వాట్సాప్ మెసేజ్ టు మై నెంబర్. బుడ్డి వచ్చిందంట, అందరూ చప్పట్లు కొట్టండి, క్లాప్స్. ఎప్పుడో వచ్చినావా సిస్? అదిగో బుడ్డి, లక్కీ ఉందా? లక్కీ కానీ బుడ్డి కానీ ఇద్దరిచ్చారు నెంబర్స్, ఆ రెండు తమిళ్ స్పీచ్, ఐ డోంట్ నో తమిళ్. ఓకేనా, ప్లీజ్ సెండ్ వాట్సాప్ మెసేజ్ టు మై నెంబర్ 9502099458. ఓకే బుడ్డి, కొంచెం ఆ రెండు నెంబర్లు ఎక్కించుకోవా గ్రూప్లోకి. ఇది ఒకటి ఇక్కడ ఇచ్చారు చూడండి లీలావతి గారు, ఆ రెండు నెంబర్లు ఎక్కించుకొని యాడ్ చేసేసేయండి మీ ఇద్దరిలో ఎవరొకరు. ఓకేనా, మళ్ళీ నేను ఎక్కించుకోవట్లేదు అందుకని. ఇదొక కలర్ శారీ అన్నమాట, మనకి బ్లాక్ కలర్ శారీ గురించి అడిగాం కదా అండి, దాని గురించి కాల్ చేశారు. ఒకవేళ స్టాక్ వచ్చిందేమో, స్టాక్ వస్తే కనుక నేను మీకు ఉంచుతాను. ఎవరెవరు అంటే గిరి గారు అడిగినట్టున్నారు, హనీ గారు ఒకటి,
హసీబా గారు ఒకటి మూడు శారీస్ అనేవి ఉన్నాయి, ఇంకొక ఇద్దరు ఎవరు అడిగినట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలరేనండి, బ్లాక్ కలర్లో ఇదొక కాంబినేషన్ అనమాట. ఈరోజు చాలా బాగాలేదండి, అసలు టైం బాగాలేదు, అసలు ఏమంటా మొదలు పెట్టానో కానీ బాగాలేదు టైం. ఓకేనా, ఏమనుకోకండి. ఇందులో ఇవి కలర్స్, సో మళ్ళీ వేరే కలర్స్ చూపిస్తాను అనమాట. మనకు వచ్చేసి సిల్క్ కాటన్ శారీస్ అండి, ఇవి కూడా చాలా బాగుంటాయి శారీస్. ఒకసారి మీరు గమనించినట్లయితే దగ్గర నుంచి చూడండి, చాలా బాగుంటాయి శారీస్ అనేవి. మనకి మంచి బార్డర్తో ఇచ్చారు, ఇవి చాలా హైలైట్గా ఉంటాయి. సిల్క్ కాటన్ శారీస్ అంటే ఏంటి అంటే మనకి బాగుంటాయండి, ఆ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది. సిల్క్ అండ్ కాటన్ మిక్స్లో వస్తుంది మనకి. ఈ నెంబర్ కూడా అంటే యాడ్ చేయండి, లేదు అనుకుంటే కనుక మామూలుగా మెసేజ్కే ఇచ్చారు పూంగల్ గారు, వాళ్ళు కొనేస్తారండి ఖచ్చితంగా. ఆయన వాళ్ళు మెసేజ్ చేసింది ఖచ్చితంగా ఆ శారీ కోసమే. బాగానే ఉంది. ఓకే ఓకే, వాళ్ళు ఎంత కాస్ట్ అయినా అసలు లెక్క చేయరన్నమాట. ఇది వచ్చింది కదా, ఇదొకటి, ఇదొక రెడ్ కలర్, బ్లూ కలర్లో వచ్చిందండి. మనకి పింక్ కలర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి సెమీ సిల్క్ శారీస్ అండి, పట్టు శారీస్ టైప్ ఉంటాయి. శారీస్ మీరు చూసే ఉంటారు. దేని ప్రైస్ అండి హసీబా గారు? ఇందాక చూపించిన ప్రైస్ ఇవా, ఇవి వచ్చేసి 1600 అండి. కొంచెం హై క్వాలిటీ అనమాట, ఇవి 1600 రూపీస్ పడుతుంది మనకి శారీస్ వచ్చేసి. నా నెంబర్ ఇస్తానండి, ఇదిగోండి తను ఇచ్చింది నా నెంబరు, ఈ నెంబర్ కంట. ఇది అంట, ఓకేనా, తను ఇచ్చింది చూడండి. ప్రైస్ కూడా చెప్పానండి 1600 రూపీస్ పడుతుందని. ఇవి మీరు గమనించినట్లయితే పట్టు శారీస్ అండి, ఈ టైప్ పట్టు శారీస్కి చాలా డిమాండ్ అనేది ఉంది, చాలామంది బుక్ చేసుకుంటారండి ఇవి. మనం ఈ ఫ్యాబ్రిక్లో మనం చూస్తూనే ఉంటాము. మనకు వచ్చేసి 1700 రూపీస్కే ఈ శారీ ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుందండి, ఈ పట్టు శారీ అనేది. మనం ఇవే శారీస్ కొనుక్కోవాలనుకుంటే షాప్స్లో 3-5 అలా చెప్తారు, సేమ్ అది ఇది ఒకటే క్వాలిటీ. వీళ్ళ నుంచి మనకి డైరెక్ట్ వస్తుందన్నమాట. ఒకసారి ఒక మేడం 2 శారీస్ బుక్ చేసుకున్నారు, బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా వెళ్ళిందని చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇవే శారీస్ కావాలి అని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. దీని మీద కాకపోతే మిర్రర్ కూడా వచ్చింది ఆవిడకి వచ్చిన శారీ మీద. సుప్రియా గారికి, సుప్రియా గారిది కూడా అంట నోట్ చేసుకోండి, ఓకేనా. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక జ్యువెలరీ అండ్ శారీస్ నెంబర్ ఇచ్చేసేయండి. మనకి ఇది ఒక శారీ అండి, 1700 రూపాయలకి మనకి ఈ శారీస్, సెమీ సిల్క్ శారీస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. కొంతమంది ఇవి కూడా ఇష్టపడుతూ ఉంటారండి, చాలామంది వీటిని కూడా లైక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అన్నమాట ఇది, అందరూ ఒకేలా ఉండరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. సో మనకి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అనేది, 1700 రూపాయలకి మనకి శారీస్ అనేది వస్తాయన్నమాట. ఇదొక శారీ, దీని మీద మిర్రర్ వర్క్ చిన్న చిన్న స్టోన్స్తో వచ్చింది కూడా వస్తుంది. ఇవే శారీస్ 3-5 అలా చెప్తారండి, ఓకేనా. ఇదొక కలర్ కాంబినేషన్, లైక్ కొట్టమంటున్నారు అనిత మేడం. ఓకే కొట్టేసేయండి. చూసారా చాలా బాగుందండి మెరూన్ కలర్, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి బాగుంటాయి శారీస్, చాలా బాగుంటాయండి. వేర్ చేసుకుంటే ఈ శారీస్ రిఫరెన్స్ పిక్ ఎప్పుడైనా మీకు తీసుకొచ్చి చూపిస్తాను. బాగుంటాయి శారీస్, ఏమి తీసుకోవన్నమాట పట్టు శారీస్కి. సో హై డిమాండ్ ఉన్న శారీస్ ఇవి కూడా, చాలా స్టాక్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. తమిళ్, మహారాష్ట్ర ఎక్కువగా వీటిని పర్చేస్ చేస్తూ ఉంటారు.
అలాగనే కాదు, ఇక్కడ కూడా చాలా మంది దగ్గర చూసాను నేను ఈ సారీస్. సబ్స్క్రైబ్ కూడా చేయమంటున్నారు. బ్లాక్ అండ్ అది మేడం ఇప్పుడే ఫోన్ చేశారండి నాకు, స్టాక్ వచ్చిందో లేదో చెప్పమని చెప్పాను. నాకు కావాలండి, ఒక 6 to 7 pieces కావాలని అడిగాను. నాకు కాల్ చేశారు కానీ మనం లైవ్లో ఉన్నాం కదా, ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత నేను మెసేజ్ చేస్తాను ఆవిడకి, ఒకవేళ వస్తే కనుక ఉంచమని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి. గిరి గారికి కూడా అదే శారీ నచ్చిందంట. మీకు ఇంకొక హనీ అనే ఒక ఆమె మెసేజ్ చేశారు, ఆవిడకి ఇంకొక 3 నాకు పర్సనల్గా ఆర్డర్స్ ఉన్నాయి, అవి ఒక 6 అండి, 6 ఉంచమని చెప్పాను. ఇదొకటి అండి. అందరికీ హాయ్ చెప్తున్నారు. ఎవరైనా ఆఫ్లైన్లో కానీ హాయ్ అండి. కొత్తగా ఎవరో వచ్చారు, ఆయేషా గారు హాయ్ మేడం. మీరు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి. అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే, కొత్తగా ఎవరైనా మా లైవ్ చూస్తూ మీరు చాట్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా? చాట్ చేయొచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఓకే ఓకే, తప్పకుండా అండి, పెడతాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ ఫ్యాబ్రిక్ నేమ్ చెప్పేస్తాను ముందులా. కోటా కాటన్ అండి. కోటా కాటన్ శారీస్లో 1100 రూపాయల నుంచి మనం, నేను చెప్పాను కదా 1000 అలా పెట్టుకుంటే కోటా శారీస్లో మంచి గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉండే శారీస్ అనేవి వస్తాయి. జ్యోతి గారు హాయ్ అండి. అను గారు మీకు కూడా హాయ్. మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ ఇవ్వచ్చు. ఈ కోటా శారీస్ చాలామంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇవి తీసుకొచ్చామన్నమాట. ఈ కోటా శారీస్ అనేవి 1100 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్ అనేది మనకి పడుతుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. మీ ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఒక 40 ఇయర్స్ అటువంటి వాళ్ళకి ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయి. హాయ్ జ్యోతి గారు, హాయ్ అండి. ఎందుకంటే మన షో అనేది అన్ని ఏజ్ల వాళ్ళు చూస్తారండి. మనకి పర్సనల్గా కావాలి మీకు పర్టికులర్గా అంటే కనుక నాకు గ్రూప్ పెట్టాను కదా, గ్రూప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. నర్మదా గారు మీ నెంబరు మధ్యాహ్నం ఇచ్చారు కదా, అది వాట్సాప్ లేదంటున్నారండి. ఒకసారి వాట్సాప్ ఉన్న నెంబర్ ఇవ్వండి, యాడ్ చేస్తాను గ్రూప్లో. ఓకేనా? ఇందాక చాలామంది వచ్చారండి లైవ్కి, పాపం వాళ్ళందరూ ఏమనుకున్నారో ఏంటో. ఇది ఒకటి అండి. మనకి కోటాలోనే, కోటా కాటన్లోనే కాటన్ మీద మనకి జరి వర్క్ వచ్చిందంటే ఎంత బాగుంటుందో చూడండి. ఓకేనా? శారీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఎప్పుడు ఒకే రకంగా కాకుండా వాళ్ళకు కూడా మంచి మంచి డిజైన్స్ అన్నమాట జరి వర్క్తో వచ్చింది. త్రివేణి బుడ్డి కొట్టిందంట లైక్, అందరూ కొట్టండి, లైక్ కొట్టండి. ఓకేనా? మంగళగిరి ఇక్కత్ బోర్డర్ ఉన్నాయా? ఉంటాయి మేడం, ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మంగళగిరి అన్ని బ్రాండ్స్ అనేవి ఉంటాయి, ఒక్కడ కూడా ఉండకుండా అనేది లేదు. ఆల్ ఓవర్ కావాలంటే మీకు సూరత్ శారీస్ కూడా ఉంటాయి నా దగ్గర. ఓకేనా? చూసారు కదా ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంది ఈ శారీ. ఈ కలర్ కూడా 2 times లైక్ కొట్టినా, 2 times లైక్ కొడితే పోయిద్ది. ఒకసారే కొట్టాలి, 2 times కొట్టామనుకో, 2 times ట్యాప్ చేస్తే అది పోయిద్ది లైక్, ఒకసారే కొట్టాలి. ఓకేనా? అను గారు నెంబర్ ఇచ్చారు, యాడ్ చేసుకోండి. ఓకేనా? అను గారిది ఆ నెంబరు యాడ్ చేసుకోండి. చందన గారు కూడా ఇచ్చేసారు కదా, ఇంకెవరైనా ఉంటే మీ నెంబర్స్ ఇవ్వచ్చు. మన గ్రూప్ అనేది ఈ వీక్లో కంప్లీట్ అయిపోవాలండి మొత్తం అనేది, మన గ్రూప్ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి. దీంట్లో ఇదొక కలర్ కాంబినేషన్ మీకు నచ్చలేదా? నచ్చినాయా శారీస్? జస్ట్ యావరేజా? అబ్బాబ్బా బుడ్డి చూడు. ఇంకా మీ ఫ్రెండ్స్ది మీ చుట్టాలది అవి కూడా దాటిలతో కూడా వెళ్ళి ఒకసారి ఉండండి అని చెప్పేసి లైక్ కొట్టేయండి. ఓకేనా? సుజాత గారు హాయ్ అండి.
మీరు ఇందాక మెసేజ్ చేశారా అసుజాత గారేనా లేకపోతే వేరేనా? ఇప్పుడు బాగానే వస్తుంది. ఇందాక ఒక ఆవిడ మెసేజ్ చేశారండి, నర్మద గారు మీది వాట్సాప్ నెంబర్ అనేది పనిచేయట్లేదు, సో యాడ్ చేసాం కానీ యాడ్ అవ్వలేదు, ఏదైనా ఉంటే కనుక మాకు నెంబర్ ఇస్తే యాడ్ చేస్తాము, ఓకేనా? ఒకే నేమ్తో చాలామంది ఉంటారండి, నా ఫోన్ కాంటాక్ట్స్లో మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఒక నేమ్తో ఎంతమంది ఉంటారు అనేది. విజయ నేము అనేము విజయ నేమ్తో అయితే మాత్రం చాలామంది ఉన్నారు, అలాగే ఒక్కొక్క నేమ్తో చాలామంది ఉంటారు. సో నాకు ఏం సేవ్ చేసుకోవాలో నాకే అర్థం కాదనమాట. అందరూ కావాల్సిన వాళ్ళే, ఎవరిని వదులుకోలేము. సో అందరినీ నేను సేవ్ చేసుకుంటాను. నాకు ఆ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అండి, కస్టమర్స్. సింహ ప్రభా గారు బాగుంది అన్నారు, ఆవిడని సాటిస్ఫై చేశాము మనం ఈరోజు. ఫస్ట్ రోజు ఒకరోజు మీకు నచ్చలేదు కదండి, ఆ రోజు మా ఆయన కలెక్ట్ చేశారు అదంతా. పాపం ఆ రోజు ఆవిడకి నచ్చలేదు, నిద్ర వచ్చినట్టుంది. ఇందులో కలర్స్ అండి ఇవి, ఓకేనా? దాంట్లో ఉన్నది ఒక కలర్. పికాక్స్ చూసారండి మనకి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇటువంటి మనం శారీస్ ఎప్పుడు రెగ్యులర్గా దొరుకుతాయి మనకి, షాప్స్లోకి వెళ్తే ఎప్పుడు దొరికిన మోడల్సే దొరుకుతాయి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలి, బాగుంటాయండి. పెద్దవాళ్ళకనే కాదు, ఇప్పుడు ఇటువంటి శారీస్ అన్నీ కూడా ఎవరైనా ప్రిఫర్ చేస్తున్నారు, ఓకేనా? ఈ శారీ కలర్ కూడా బాగుంది చూడండి మనకి, కాకపోతే ఇది కోటాలో వస్తుంది. కోటా అంటే సన్నగా జరి ఉంటుందన్నమాట, దాన్ని ఏమంటారు సూపర్ నెట్ లాగా. అంత జారి అయితే ఉండదు కానీ బాగుంటుంది, అఫీషియల్ లుక్ అనేది వస్తుంది. నాకు అసలు ఫస్ట్లో కోటా శారీస్ అంటే ఇష్టం ఉండదండి, సూపర్ నెట్ శారీస్ కానీ. కానీ ఒకసారి నేను ఒక మేడంని చూశాను, చాలా బాగుంది. అసలు ఎంత రిచ్ లుక్ వచ్చిందంటే అంత రిచ్ లుక్ వచ్చిందనమాట. అప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయినాయి ఇవి. నాకు అసలు ఇంతవరకు కోటా శారీస్ అంటే అస్సలు నేను ప్రమోట్ చేసేదాన్ని కాదు, అదేంటి అలా ఉంటుంది ఇలా సన్న సన్న గీతలాగా అనుకునేదాన్ని. కానీ అది కట్టుకునేలా కట్టుకునేవాళ్ళు, ఏ ఏజ్లో వాళ్ళు కట్టుకుంటే దానికి అది బాగుంటుందన్నమాట. బట్ ఏంటి అంటే మనం ప్రైస్ కూడా 1000 పైన పెడితేనే బాగుంటాయి. ఓకే అండి, నేను మీకు పంపిస్తున్నాను కదా, చాలామంది మార్నింగ్ నెంబర్స్ ఇచ్చారండి, నేను పంపించాను అప్డేట్స్. ఎవరెవరికి వచ్చినాయో చెప్పండి, రాని వాళ్ళు కూడా ఉంటే చెప్పండి, మళ్ళీ నేను మీకు చేస్తానన్నమాట, యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 1750 రూపాయలు అంటండి, సాఫ్ట్ కోటా శారీస్. దీందా ఇది డిస్క్రిప్షను, కాటన్ సిల్క్. సో సారీ అండి, ఇందాక చూపించినవి కాటన్ సిల్క్ అంట, ఏంటో డిస్క్రిప్షన్ తప్పు పడిపోయినట్టుంది. చూడండి ఇది ఒకటి, ఇవంతా సేమ్ వాళ్ళ కంగారు కంగారుగా పెట్టాను వల్ల మొత్తం అంతా అలానే అయింది. చూసారు కదండి ఈ శారీ చాలా బాగుంటుందండి. ఈ శారీ అనేది ఓకే సిస్టర్, మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేసి కుట్టించుకోవచ్చు అన్నమాట, ఓకేనా? దీంట్లో మంచి మంచి కలర్స్ వచ్చినాయండి, ఇది ఒక కలర్. మనకి ఎల్లోలో వచ్చింది కలర్. హసీబా గారు అడుగుతున్నారు అంత గారు బాగున్నారా అని. ఈవేళ ఆవిడ భలే రెడీ అయ్యారండి, వాళ్ళ ఫెస్టివల్ కదా, చాలా బాగున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. నాకు పిక్ పంపించారు, చాలా బాగున్నారు మేడం, నేను అక్కడే చెప్పేదాన్ని. నాకు వచ్చింది ఏం, సరే సరే అండి, మీకు వచ్చిందా? ఓకే ఓకే, ఇది ఒక కలర్ అండి. దీంట్లో వాళ్ళ బాబు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగున్నారు. 1750 రూపాయలు అంటండి ఇది.
మంచి ఆర్గాన్ జాయిల్ కొంచెం ఇది ప్రైజెస్ కన్ఫ్యూజ్గా ఉంది. నేనే కంగారులోని మామూలుగా పెట్టేసినట్టున్నాను, నేను చెక్ చేసి మీకు పెడతాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అండి, బెనారసి లెనిన్ శారీస్. లెనిన్ మీద మనకి, మేడం మీరు మొన్న అడిగారు కదా, చూసారు కదా, ఇది మొన్న లెనిన్ మీద మనకి మంచి బార్డర్తో వచ్చినాయండి ఈ శారీస్ అనేది. ఈ ఫ్లవర్ వర్క్ అది మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. బాగున్నావు సిస్? ఎవరినండి? ఫోన్ అండ్ లైక్ మేడం, ఎవరిని అంటున్నారు? హసీబా గారినా? బాగున్నారు అని. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్. లక్కీ ఏదో మెసేజ్ పెట్టింది, 1 టైం మాత్రమే లైక్ కొట్టాలి, 2nd టైం కొడితే అది డిస్లైక్ అయిపోతుందంట. కానీ త్రివేణి ఏం చేసిందో తెలుసా, నర్మదా గారు నెంబర్ ఇచ్చారు చూడండి. ఓకేనా? అవునవును అవునండి, ఈరోజు శారీ కూడా బాగుంది చూశాను నేను, భలే చెప్పావు. కానీ తను లైక్ కొట్టింది వాళ్ళ మమ్మీ ఫోన్ నుంచి అంట. నేను అదే చెప్తున్నా, వాళ్ళ మమ్మీ ఫోను, వాళ్ళ బ్రదర్ 8 మెంబర్స్ ఉన్నారంట వాళ్ళ ఇంట్లో, ఆ 8 మందితో కూడా కొట్టించేసేయండి. ఓకేనా? నర్మదా గారు నెంబర్ ఇచ్చారు, లక్కీ ఎక్కించుకో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అండి, అందులో కలర్స్ వచ్చేసి బాగున్నాయి అన్నీ కూడా. ఫ్లవర్ కూడా మనకి మంచి ఇలా వచ్చిందండి డిజిటల్ ఫ్లవర్లో. ఇలాంటి శారీస్ మనం ఒకసారైనా ట్రై చేయాలి. ఆంటీ అండ్ నువ్వు సరే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అండి, బోరేమైనా కొడుతుందా ఈరోజు మీ అందరికీ? నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా. పాప మధ్యాహ్నం అలిగింది బుడ్డి, పాప మళ్ళీ అలక తీరిపోయింది. బుడ్డి అలక బుడ్డి అంతే ఉంటుందండి, ఎక్కువ ఉండదు. ఓకేనా? ఇది యాడ్ చేసామండి, స్టిల్ నాట్ యాడ్ మై. లైవ్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తుందండి, తను కూడా లైవ్ చూస్తుంది కదా, అందుకని చెప్పేసి లైవ్ అయిపోయిన తర్వాత మీ నెంబర్స్ అన్నీ ఎక్కించుకుంటున్నాము. ఇందాకలాగే ఎక్కించుకొని తర్వాత తను యాడ్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా? మీరు ఏం కంగారు పడద్దు, మీ నెంబర్ ఇస్తే మేము డెఫినెట్గా పింగ్ చేస్తామన్నమాట మీకు. ఓకేనా? చూడండి, ఓపెన్ పిక్ అనమాట, మనకి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఫ్లవర్ అనేది. చాలా బాగుంటుందండి ఈ శారీ. నేను ఇది కరెక్ట్గా మీకు ఫ్యాబ్రిక్ అన్నీ పెడతాను. ఓకేనా? ఈ శారీస్ చూడటానికి ఇలా ఉంటాయండి, కానీ కట్టుకుంటే మీకు మంచి లుక్, మంచి అఫీషియల్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇటువంటి శారీస్ని యూజ్ చేస్తున్నారండి, చాలామంది మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఎక్కువ డిమాండ్ ఉంటున్నాయన్నమాట. ఎవరి దగ్గర చూసినా సరే ఇలాంటి బిగ్ బార్డర్స్ కానీ, లేకపోతే ఆర్గాంజా కానీ, లేకపోతే ఫ్లోరల్ శారీస్ కానీ కట్టుకుంటున్నారు. సో మీ వాళ్ళు ఎక్కడ కొనుక్కున్నారా అని మీరు ఏమి అనుకోకర్లేదు, మన దగ్గరే ఉంటాయి ఆ శారీస్. ఓకేనా? ఒకసారి ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, అక్క ఒక అమ్మాయి నాకు ఫంక్షన్లో కట్టుకుంది అక్క, నాకు అదే కావాలి అక్క, అదే కావాలంటే ఆ అమ్మాయి ఏం కట్టుకుందో నాకేం తెలుస్తుంది. ఫోటో పెట్టమంటే అమ్మాయి వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చి అమ్మాయి దగ్గర శారీ తీసుకొచ్చి నాకు పెట్టింది అనమాట. అలా ఉంటారు కొంతమంది జనాలు, అదే కావాలి అదే కావాలి అని 2 రోజులు తినేసింది. ఆవిడ ఏం కట్టుకుంటే నాకు అలా తెలుస్తుందంటే వెళ్ళి మళ్ళీ ఆవిడ శారీని ఫోటో తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది అనమాట. అలా ఉంటారు కొంతమంది. నెక్స్ట్ వచ్చేసి చందేరి మీద షిబోరి అండి, 1100 ఫ్రీ షిప్పింగ్ వస్తుంది.
ఓకేనా, మనకి బార్డర్ కూడా ఇప్పుడు అన్నిటికీ బార్డర్ అనేది కామన్ అండి. కొన్ని కొన్ని యాంటిక్ ఫినిష్తో వస్తాయి బార్డర్స్ అనేవి, కొన్ని కొన్ని రియల్ ఆర్గాంజాతో వస్తాయి. నేను చెప్తాను ఏవైతే మీకు రియల్ ఆర్గాంజాతో వస్తాయో అవి వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. దానికి వచ్చేసి మనకి బార్కోడ్ బ్లౌజ్ అనేది వస్తుందండి. సో అలా రావడం వల్ల ఏంటి అంటే మనకి చాలా బాగుంటుంది. కంచి బార్డర్ వచ్చినప్పుడు ఏంటంటే దూరంగా చూసిన వాళ్ళకి ఫీల్ ఎలా ఉంటుందంటే మనం కంచి అదే కంచి పట్టు శారీ కట్టుకున్నట్టు ఉంటుంది. నాకు ఒకటి ఒక శారీ ఉంది వైట్ అండ్ పింక్ కలరు, చాలా బాగుంటుందండి అది కూడా. చూసారా మనకి ఏనుగులతో ఎలా డిఫరెంట్గా డిజైన్ చేశారో. ఇంకా మీకు లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి శారీస్ అనేవి వీళ్ళు పెడతారండి. వీళ్ళే కాదు ఇప్పుడు కొంచెం లాక్డౌన్ తీయకపోవడం వల్ల ప్రజెంట్ ఉన్న శారీస్నే పెడుతున్నారు. వాళ్ళ దగ్గర అసలు స్టాక్ అనేది ఉండదు. లాక్డౌన్ వెళ్ళిపోతే ఏ రోజు స్టాక్ ఆ రోజు వెళ్ళిపోతుందన్నమాట. నుండి లైక్ కొట్టి 6 నెంబర్స్ నుండి లైక్ కొట్టి ఫోన్ ఏదో చెప్తున్నారు మేడం. 6 మెంబర్స్ నుంచి లైక్ కొట్టారు ఏదో చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ అండి ఇంకెవరైనా చూస్తే కనుక మీ నెంబర్స్ ఇవ్వచ్చు, అలా అదేవిధంగా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈసారి చూడండి మనకి ఇలా వస్తుందన్నమాట. ఓకేనా, ఇది ఒకటి. అనిత మేడం మీరు 6 మెంబర్స్ చేత లైక్ కొట్టించారా, అదేనా మీరు చెప్పేది? లేదు అంటే బుడ్డి పాపన. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ శారీ అండి. మీరు ఆఫ్లైన్లో ఎవరైనా ఉంటే ఈ షో చూస్తున్న వాళ్ళు మీరు కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం, హాయ్ అని కూడా చెప్పొచ్చు, మేమేమీ అనుకోము. మీరు కూడా మాతో చాట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, చూసారు కదా పాపం విజయ గారు మధ్యాహ్నం మిస్ అయ్యారు. ఇందాక వచ్చి రేఖ గారు వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అన్నారు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారండి. సో తను కూడా మనకి బాగా మాట్లాడుతుంది తను కూడా, కాకపోతే తను కుదరదు ఎక్కువ. ఓకేనా, థ్యాంక్స్ అండి అంత గారు. వాళ్ళని లైవ్కి రమ్మనండి, ఆ 6 మెంబర్స్ని హాయ్ చెప్పమనండి నాకు, లేకపోతే నాకు లైక్ కొట్టిన వాళ్ళందరికీ కూడా హాయ్. మొన్న ఎవరండి బాపట్లకి హాయ్ చెప్పమన్నారు, బాపట్ల వాళ్ళందరికీ హాయ్ అండి. కానీ వాళ్ళందరూ నా లైవ్ వింటే వాళ్ళందరికీ హాయ్ వెళ్తుంది. ఓకేనా, అంత అంత రేంజ్లోకి రావాలి బాపట్ల మొత్తం వినేలాగా. ఎవరు ఐ థింక్ బాపట్ల నుంచి చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి, కంచి బార్డర్తో. మనకి ఎక్కువగా కంచి బార్డరు ఇది వచ్చింది, కాకపోతే ఏంటంటే మనకి అదే కలర్ కాంబినేషన్లో రావడం వల్ల మనకి ఎక్కువ హైలైట్గా కనిపించట్లేదు, కానీ దూరం నుంచి చూసిన వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. నేను లైక్ చేశాను, దిస్ ఈజ్ బల్లీ. బల్లీ గారు హాయ్ అండి, థ్యాంక్స్ అండి మాకు లైక్ చేసినందుకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మా కలెక్షన్స్ అన్నీ కూడా చూడొచ్చు. అదేవిధంగా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే హాయ్ అండి మధు గారు, తిను నిన్న కూడా వచ్చారండి, హాయ్. పోనీలండి మీరు అందరూ ఒకసారి నన్ను గుర్తు చేసుకొని వస్తున్నారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. నాకు ఫస్ట్ రోజు అయితే చిరాకు వచ్చేసింది వెళ్ళిపోదామని, కానీ మీ ఇన్స్పిరేషన్ వల్లనే నేను లైవ్ చేయగలుగుతున్నాను. మీ అందరినీ నేను ఎప్పటికీ మర్చిపోను, మీ అందరినీ కాదు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేను అస్సలు మర్చిపోను. ఓకేనా, లైక్ అంటే కొట్టండి. మేడం అడుగుతున్నారు దీని మీద మనకి వర్క్ అనేది వచ్చిందండి. ఓకేనా, కాకపోతే ప్లెయిన్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలాంటి కాంబినేషన్లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ప్లెయిన్గా కూడా ఇష్టపడుతున్నారండి దేన్నైనా. అనిత మేడం మెసేజ్ హైడ్లోకి వెళ్ళిపోయింది, అనిత మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వీడియో ఉంది చూసేసేయండి. ఇందాక మీరేనా చేశారు మేడం, వల్లీ గారు మెసేజ్ చేశారు కదా, ఆవిడ మీరేనా?
ఇందాక ఒక ఆవిడ నాకు వచ్చే ముందు మెసేజ్ చేశారు, ఇంకొకళ్ళు వచ్చేసి కవిత గారు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడించి మరీ ఒక సెట్ బుక్ చేసుకున్నారండి, వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత నేను రివ్యూ పంపించమని అడుగుతాను, అది మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఉన్నారా నర్మదా గారు? మీరు కూడా మాట్లాడచ్చు, సైలెంట్గా ఎందుకుంటారు? మీరు మెసేజ్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగుంటుంది, మన మెసేజ్ రై రై వంటూ వెళ్ళాలన్నమాట, అప్పుడు నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది, ఎక్కువ చూపించాలనిపిస్తుంది, లేకపోతే నేను డల్ అయిపోతాను. 2150. అవునండి, మీరు ఈవిడ నాకు ఏం చెప్పారు అంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మేడం అని చెప్పేసి నాకు చెప్పారనమాట. సో థ్యాంక్స్ అండి మీకు. చూసారా, ఈ మెసేజెస్ చాలా వస్తూనే ఉంటాయి, ఇంకా నేను వీటిలన్నిటికి సమాధానం చెప్పుకోవాలి. నాకు 2 నెంబర్స్ ఉన్నాయండి, 2 నెంబర్స్ నుంచి కూడా వస్తాయి. అదేవిధంగా అక్క ఈరోజు ఆర్డర్ చేస్తే జూన్ 9కి వస్తుందా? ఇవాళ ఎంత తారీఖు? జూన్ 9కి వచ్చేస్తుంది. కాస్ట్ అండి నరేంద్రన్ గారు, చెప్తాను, బ్యాక్ వెళ్ళిపోయాను, నేను మళ్ళీ వచ్చి చెప్తానన్నమాట. ఓకేనా? ఓకే ఓకే, మీరు గ్రూప్లో జాయిన్ అయిపోతారు కదా, గ్రూప్లో జాయిన్ అయిపోతే నేను ఇక్కడ మిస్ అయినవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మీ చేత్తో మీ హ్యాండ్తో మీరు శారీ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ ఫీల్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూపించేదానికన్నా. నాకు 2 నెంబర్స్ ఉన్నాయండి, 2 నెంబర్స్ కూడా ఫుల్గా వాట్సాప్ మెసేజెస్ వస్తాయి. ఇంకొకటి మన ఛానల్ వచ్చేసి శారీస్ వరల్డ్ అని కూడా ఉంది, దాంట్లో వచ్చేసి ఒక 26,000 ఉన్నారు దాంట్లో సబ్స్క్రైబర్స్. శారీస్ అనేది ఒక్కొక్క శారీ ఒక్కొక్క దగ్గర నుంచి వస్తుందండి, ఉప్పాడ అయితే ఉప్పాడాల నుంచి, లేదు అనుకుంటే ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్, వెంకటగిరి అయితే వెంకటగిరి నుంచి, వాళ్ళందరూ డైరెక్ట్గా నేసే వాళ్ళ దగ్గర మేము తీసుకుంటామండి. వాళ్ళు మనకి మంచిగా సెక్యూర్గా ప్యాక్ చేసి పంపిస్తారనమాట, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? మీరు ఏదైనా ఐటెం తీసుకునేటప్పుడు ఒకటి చేయాలి. లీలావతి గారు, ఆఫ్టర్ లైవ్ మీరు ఇచ్చిన నెంబర్స్ యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే. సుప్రియ గారు, మీరు కూడా ఇచ్చారు కదా అక్క, మీ నెంబర్ అంట, నా నెంబర్ తెలుసు కదా మధు, నీకు తెలీదా నేను ఇచ్చాను కదా? లేదు అనుకుంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మెసేజ్ చెయ్యి, నువ్వు కూడా నీ నెంబర్ ఇవ్వు. ఓకేనా? రెండు ఉన్నాయండి మనకి, ఆ శారీస్ వరల్డ్ కూడా ఉంది, దాంట్లో నుంచి కూడా మనకి మెసేజెస్ అయితే వస్తాయన్నమాట. సో అసలు నాకు ఖాళీ ఉండదు, ఈ బుడ్డి తల్లి పెట్టించిందనమాట. నేను ఎన్నో గ్రూప్స్ వదిలేసుకున్నానండి రీసెల్లర్లో, చాలామంది మేడం మేడం 4 ఇయర్స్ నుంచి నేను చేస్తే నాకు చాలా గ్రూప్స్ అయిపోయేవి, కాకపోతే నా వల్ల కాదు, నాకు వచ్చిన కస్టమర్స్ ఎక్కువ అనమాట. ఇది నా నెంబరు మధు గారు, అదిగోండి నా నెంబర్ ఇచ్చింది తను. ఇది మిస్ అయ్యారు ఎవరైనా, నాకైతే ఇది బాగా నచ్చేసింది, ఇలా అయినా తీసేసుకోవాలి ఇది. ఓకేనా? నిన్న వచ్చారు కదా మీరు. హాయ్ అండి, నిన్న మళ్ళీ వచ్చారు సన్నారాం గారు, ఏదో నేమ్ చెప్పారు మర్చిపోయాను. రజియా గారు ఎవరండి, మీరేనా? ఎవరో చెప్పారు నేమ్ నిన్న, సబియానా రజియానా సంథింగ్ ఏదో చెప్పారు, మర్చిపోయాను నేను. చాలామంది ఉంటారు కదా. కొన్ని రోజులు అయితే ఫస్ట్ వాళ్ళ పేర్లు అసలు గుర్తే లేదు నాకు, వాళ్ళు నోటెడ్ అయిపోయి. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే అండి మధు గారు, నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అనండి, వాళ్ళ ఎంత ఇదిగా చేస్తున్నారు అంటే ఇక్కడ చూసేసి వెళ్ళిపోవడమే కాకుండా నాకు నిజంగా మెసేజ్ చేసి అడుగుతున్నారు, నాకు అది బాగా హ్యాపీ అనిపించింది. నేను అనుకుంటాను వీళ్ళు చూసేసి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను, సో అలా అయితే చేయట్లేదు, అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు, సో హ్యాపీ అండి. ఓకేనా? మీ
మీరందరూ ఇంత జెన్యున్గా ఉన్నప్పుడు నేను అంతే జెన్యున్గా ఉంటాను. ఈసారి ఒక్కసారి చూడండి. వైట్ శారీ కాస్ట్ వచ్చేసి 8700 అండి. మనకి కాంచీపురం సిల్క్ శారీ వెడ్డింగ్ శారీ అన్నమాట, చాలా బాగుంటుంది. ఓకేనా, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఏవైనా ఫంక్షన్స్ పార్టీస్ కానీ ఉంటే కనుక. దీంట్లో కలర్స్ ఇది వచ్చేసి తక్కువ కాస్ట్ అండి, 850 రూపాయలు. ఇప్పుడు నేను చూపించిన శారీ వచ్చేసి, ఈ శారీ వచ్చేసి 850 రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట. చందేరి శారీస్ ఇవి, చందేరి సిల్క్ శారీస్ అంటారు. చాలా బాగుంటాయండి, ఫ్యాబ్రిక్ చాలా హిట్ అయిన కలెక్షన్ అనమాట. దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి వస్తాయి. మనకి బోర్డ్స్తో చక్కగా డిజైన్ చేశారు ఈ శారీ అనేది. రజియా గారు ఎవరు, మీరేనా సన్నారాం గారు? ఏదో నేమ్ చెప్పారు నిన్న, నాకు గుర్తులేదు. ఈ నెంబర్ అంట యాడ్ చేయండి. ఓకేనా, ఈ వీక్లో మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా, ఓకే థ్యాంక్స్ అండి. ఎవరో మెసేజ్ చేశారు, నాని గారు థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే నాకు చాలండి, అంతే. 850 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి. చందన గారు ఉన్నారా, పడుకుని పోయారా? ఇంకా 10 పడుకుని పోయి ఉంటారు. అవునా, హసీబా గారు కూడా పడుకుని పోయి ఉంటారు. ఇంకా పడుకోలేదు కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు, కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అది మిమ్మల్ని మేము అర్థం చేసుకున్నామండి. మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, మీరు ఏమైనా మిస్ అయితే అందులో చూసుకోవచ్చు. ష్యూర్గా అవుతుంది సిస్. డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి. ఆదిత్య గారు మీరే కదా, సుధారాణి గారు ఇందాక నెంబర్ ఇచ్చారు, మీ నెంబర్ వర్క్ అవ్వలేదు. ఓకేనా, మీరు వాట్సాప్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీ నెంబర్ ఇందాక యాడ్ చేసాం కానీ చూపించట్లేదు. ఆ సుధారాణి గారు మీరే అయితే కనుక నెంబర్ ఇచ్చేసేయండి. ఓకేనా, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి. డ్రెస్ మెటీరియల్స్ అసలు ఎంత పిచ్చిగా అడుగుతారంటే ఇంకా డీల్ చేయలేక నేను అప్పట్లో వదిలేసాను. ఉంటాయి మీకోసం, మళ్ళీ నేను వెతికి పట్టుకుంటాను. ఏవైనా దొరుకుతాయి, ఏ టు జెడ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. బ్యాగ్స్ దొరుకుతాయి, వాచెస్ దొరుకుతాయి, మెన్స్ షర్ట్స్ దొరుకుతాయి. కానీ అన్నీ కూడా డీల్ చేయలేమండి, చిరాకు వచ్చేస్తుంది నాకు వీటితోనే. షూస్ కూడా ఉంటాయి, స్పెట్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. బాగున్నాయి కదా, ఇది 850కి మనకి లెనిన్ జ్యూట్ శారీ అంట, చందేరి కాదు. ఇందులో చందేరి కూడా వస్తుంది. ఎస్ నేను. ఓకే మేడం, మీ నెంబరు మధ్యాహ్నం ఇచ్చారు కదా, అది వాట్సాప్లో యాడ్ చేస్తే యాడ్ అవ్వలేదు. సో మీరు కరెక్ట్గా ఇంకొకసారి ఇవ్వండి మీ వాట్సాప్ నెంబర్ అనేది. ఓకేనా, ఇప్పుడు యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీ అండి, 1550 రూపాయలకి మనకి ఈ శారీ అనేది వస్తుంది. బాగుంటుందండి ఇది, చాలా ప్లెయిన్లో వస్తుంది కానీ చాలా గ్రాండ్గా హిట్ అయిన కలెక్షన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది ఈ శారీ అనేది. మీరు ఈ శారీ ఒక్కటి కట్టుకొని దీనికి మన దగ్గర ఉండే సీజెడ్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా సరే ఏదైనా డిజైన్ చేసుకోవాలి అంటే నన్ను అడిగితే నేను చక్కగా చెప్తాను మీకు ఏదేది మ్యాచ్ అవుతుంది అనేది. హాయ్ ముని గారు, వచ్చేసారా? మీ వాట్సాప్లో మీ ఇది చూశానండి పిక్ క్లియర్గా, చాలా చాలా బాగున్నాయి సిస్టర్. థ్యాంక్స్ అండి నరేందర్ గారు. నా వాయిస్ ఎలా ఉంది, బాగుందా చెత్తగా ఉందా కాకిలాగా? ఇదేనండి నా శారీ. ఇది వచ్చేసి అదే శారీ, కలర్స్ ఉంటాయి మనకి. లక్కీ మెసేజ్ చేసింది చూడండి నా నెంబరు. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ అవర్ లేటెస్ట్ ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ అని. ఎవరైనా
live lo number ivadaniki ibbandi aithe and if you want to purchase and okavela group lo join aina kuda meer ivvachandi break avutundi malli light ga okay ipudu sarele twaraga close chesadda endaku karagandi poyindi ivalanta chettaga ayipindi program mottham evening baa kudirindi kada andukanemo నా వాయిస్ చాలా బాగుంది అంట నానిగారు ఎవరు చెప్తున్నారు ముని గారు ఉషా ఏదో నేమ్ చెప్పారండి మీ నేమ్ మర్చిపోయాను రెండు రోజులు అలవాటు అయ్యేంత వరకు అలానే ఉంటుంది ఓకేనా ఏం చెప్పారు ఉషా గారా కాదు ఏదో నేమ్ చెప్పారు మర్చిపోయాను మీ ఈమెయిల్ ఐడితో చేసుకుంటారు కదా అదే నాకు కనిపిస్తుంది మీ రియల్ నేమ్స్ కనిపించవు సూపర్ వాయిస్ బంగారం థ్యాంక్స్ అండి మా వారికైతే మీరు బాగా బాగా నచ్చేశారు బంగారం బంగారం అని పిలుస్తున్నారు భలే పిలుస్తున్నారు ఆ మేడం అని చెప్పేసి ఏదో ఫస్ట్లోనే ఊరికనే పిలిచేసి వదిలేయలేదండి నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటికి 4-5 డేస్ నుంచి అలానే పిలుస్తూ ఉంటారు నేను ఎవరో తెలియకపోయినా ఆ మేడంకి అతను మాట్లాడారు కూడా చాలా బాగుంటుంది వాయిస్ కూడా ముని అలియాస్ ఉషా అవునవును కాస్ట్ వచ్చేసి ఇది ఎంత పడుతుందంటే 1550 రూపాయలు అండి 1550 ఫ్రీ షిప్పింగ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి 1450 రూపాయలు పడుతుంది ఫ్లోరల్ డిజైన్ శారీ అన్నమాట బాగుందండి ఈ శారీ అనేది ఒకసారి చూద్దాము మీకు దగ్గర నుంచి కూడా వస్తుందన్నమాట అదే వాట్సాప్కి మెసేజ్ చేసినట్లయితే మీరు ఇస్తారు కదా గ్రూప్లో పంపిస్తాను ఇదిగోండి శుధారాణి గారు నెంబర్ ఇచ్చారు ఒకసారి చూడు ఓకేనండి మీది ఇది మొబైల్లో చూసిన వాళ్ళకి ఈ చాట్ అనేది డిస్ప్లే అవ్వదు మనకి మామూలుగా చూసిన వాళ్ళకి డిస్ప్లే అవుద్ది ఇంకా ఎవరైనా సరే అన్నోన్ నెంబర్స్ మీది నెంబర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు యాడ్ అవ్వకండి అంటే నా గ్రూప్స్లో కాదు కొంతమంది మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా మధు వచ్చేసి చాలా బాగుంది అక్క మీ వాయిస్ ఓకే వాట్సాప్ మెసేజ్ చూస్తే నన్ను కూడా చూడొచ్చు అక్కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ శారీ అండి గ్రీన్ కలర్ శారీ సో స్వీట్ వాయిస్ ఓకే ఓకే ఏమో నేనే కాకిలాగా అరుస్తున్నానేమో నా వాయిస్ ఇక్కడ నాకు పెద్దగా అనిపిస్తుంది కదా అందుకని నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ శారీ అండి ఇదొకటి ఇదొక కలర్ అండి ఇదొకటి మీ అందరితో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇదివరకు నేను ఒక్కదాన్నే బోర్గా ఫీల్ అయ్యేదాన్ని ఈ కస్టమర్స్ వీళ్ళందరితో మాట్లాడి చిరాకు వచ్చేసేది లైఫ్ అంటే ఇంతేనా అన్నట్టుండేది నాకైతే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మీతో మాట్లాడిన తర్వాత శారీస్ చూసారా చాలా బాగున్నాయి ఎల్లో కలరు మనం కూడా చక్క ఫ్రెండ్స్ అయిపోయాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఒక నాకు తెలిసి ఇప్పుడు వచ్చేసి ఒక 15-20 మెంబర్స్ వీట్ బుడ్డి పాప పడుకుందా ఏంటి సైలెంట్గా ఉంది ఓకే సుధారాణి గారు ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటారండి మీ నెంబర్స్ ఓకేనా ఇంకా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఎక్కువసేపు డిస్టర్బెన్స్ ఉండదండి నేను పంపించేది ఒక 10 మినిట్స్లో పంపించేస్తాను ఓకే పొద్దు నుంచి సాయంత్రం దాకా పంపించను ఓకేనా ఇవి అయిపోయిన తర్వాత ఇవి పంపిస్తాను ఓకే సుప్రియ గారు మీ పేరు సుప్రియానా ఓకే థ్యాంక్స్ అండి ఓకేనా ఇదొక కలర్ శారీ
అండి, ఈ శశికళ గారు నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ కూడా ఎక్కించుకోండి, ఓకేనా? మనం ఈ నెంబర్స్ ఇక్కడ ఇస్తున్నాం కదా, ఎవరైనా కాపీ కొట్టేస్తారు, ఓకేనా? అందుకని చెప్పేసి ఓకే, జాయిన్ చేస్తానండి. శశికళ గారు, మీరు నాకు జాయిన్ అవ్వాలంటే ఒక సీక్రెట్గా నా నెంబర్కి మెసేజ్ చేయండి, అప్పుడు జాయిన్ అవ్వచ్చు. చాలామంది పోటీ ఉంటారు కదా, చాలామంది అంటే ఏం చేయరు, ఎలాగో అందరూ మొబైలే యూజ్ చేస్తారు, ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ అంటే ఎవరో యూజ్ చేస్తారు. ఈరోజు చాలా మూడ్ ఆఫ్ అయ్యి, ఎందుకు ఎందుకు నీకు మూడ్ ఆఫ్ అయింది? ఏంటి లక్కీ, ఏమంటున్నావు? ఉంటుంది, కాకపోతే లైవ్ చూస్తూనే అమెజాన్లో తేలిపోతుందా? తెలుస్తుందా? తేలుతుంది అనుకుంటా. నేనే శారీలో బాగుంటా అని ఎవరో లక్కీ, బుడ్డీనా? బుడ్డీనా? ఓకే ఓకే, అర్థమైంది. బుడ్డి అంట లైవ్లోనే ఉంటుంది, కాకపోతే ఆ శారీ చూసుకొని ఇది నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇమాజిన్ చేసుకుంటుందంట, అందులో తేలిపోతుందంట. భలే చిక్కవలే. ఏమో లక్కీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే అండి, నర్మదా సిస్టర్ గారు ఈరోజు బాగాలేదండి, ఎందుకనో కానీ బయట క్లైమేట్ బాగాలేదు. లేకపోతే జియో నెట్ అండి, మాది 3000 మంత్లీ ప్లాను, కానీ చెత్తగా ఉంటుంది. టీవీకి కూడా అంత ఇదిగా రాదు, అంతకుముందు వేరే నెట్ ఉండేది మాకు, అదైతే బాగుండేది. మమ్మల్ని జియో కొత్తగా వచ్చింది కదా, అస్సలు ఏమీ సాటిస్ఫై అవ్వలేదు ఈ నెట్తోని. ఇందులో కలర్స్, ఇందులో శారీస్ అన్నీ బాగున్నాయి, ఓకేనా? శశికళ గారు యాడ్ చేస్తాను ఆఫ్టర్ లైవ్. మీ నెంబర్ యాడ్ చేస్తారండి ఆఫ్టర్ లైవ్ అయిన తర్వాత. శారీ బాగుంది కదా, నాకైతే నచ్చినాయి శారీస్, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. 11 అయిపోతుంది ఈ రోజున, ఇంకా ఎంత టైం ఉంది 11 అవటానికి? ఇంకొక 10 మినిట్స్ ఉంది, ఓకేనా? చాలామంది యాడ్ అవ్వాలండి కొత్త కొత్తగా. మనకి యాడ్ అయితే ఈ వీక్లో మనం ఒక గ్రూప్ అనేది కంప్లీట్ చేయాలి, అది మన టార్గెట్ ఒక వీక్ ఒక 10 డేస్లోని, ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే చిన్న రిక్వెస్ట్ అండి, ఏమీ లేదు, నాది బ్యూటీ టిప్స్ ఛానల్ ఒకటి ఉంది. నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా లింక్స్ అనేవి ఆటో రిప్లై మెసేజ్ అని వస్తుంది, సో మీరు చిన్న హెల్ప్ చేయండి. నాకు కొన్ని సబ్స్క్రైబర్స్ అవసరం అన్నమాట ఆ రెండింటికి, దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక 400 మెంబర్స్ అవసరం. ఒకవేళ మీరు ఒకవేళ నాది నచ్చితే కనుక, నచ్చితేనే ఆ కంటెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి అమ్మా రెసిపీస్, ఒకటి యాపిల్ బ్యూటీ అనమాట, ఓకేనా? అందులో అన్నీ కూడా మీకు బ్యూటీ టిప్స్ వస్తాయి, ఇంకొకటి వచ్చేసి కుకింగ్ అనమాట. సో ఆ రెండింటికి కూడా నాకు హెల్ప్ చేసి పెట్టండి, ఓకేనా? లింక్స్ అనేవి, ఇది వచ్చేసి కాస్ట్ అండి, కాస్ట్ చెప్తాను ఒక నిమిషం. 1450 రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ అండి. లైట్ వెయిట్ రిచ్ లుక్ సారీ, చాలా బాగున్నాయి. మీకు అక్కడికి ఎలా కనిపిస్తుందో కానీ నాకు ఇక్కడికైతే చాలా బాగున్నట్టు కనిపిస్తుంది శారీ అనేది. యు బీట్ మీ, కొట్టు కొట్టు అంట. చెప్పాను కదండి శారీ ప్రైజు 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే మధు గారు ష్యూర్ అని చెప్పారు, మీకు నచ్చితేనేనండి, బలవంతం లేదు. ఏదో తిని చెప్పింది, అక్క చెప్పిందని కాదు. ఓకే ఓకే నర్మదా గారు, మీకు నచ్చితేనే అందులో ఉండండి, చక్క బాగుంటుంది. అందులో నా ఫేస్ కొంచెం లైట్గా ఇక్కడ వరకు చూపిస్తాను, చూడండి, ఓకేనా? బ్యూటీ టిప్స్లో మా నాకు మెసేజ్ చేస్తే లింక్ అనేది వస్తుంది, అందులో చూడొచ్చు. మీకు నెక్స్ట్ వచ్చేసి మనం పట్టు శారీస్ చూద్దామండి. 7400 రూపాయలు ఉంటుంది. ఓకే సిస్టర్, నరేంద్రన్
గారు కూడా ఓకే సిస్టర్ అని చెప్పారు. ఈ సారీస్ వచ్చేసి మనకి ఒకసారి ఉండండి, బాగుంటాయి సారీస్ మీకు చెప్తాను. 7400 లైట్ వెయిట్ పట్టు సారీస్ అనమాట, సాఫ్ట్ పట్టు సారీసు, మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఇచ్చారు. లేకపోతే నేను ఇమాజిన్ చేసుకుంటా, నేను నువ్వు లక్కీ, మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారా? ఎలా ఇమాజిన్ చేసుకుంటారు చూసుకోకుండా? మీకు ఇది నేను గ్రూప్లో పంపిస్తానండి, మీకు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఈ శారీస్ అనేవి ఇంకా బాగా చూసుకోవచ్చు మీరు, మీ మొబైల్లో అయితే మీకు ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా, మనకి ఈ కలర్ అనేది చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది ఈ కలర్ అనేది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ అండి, లక్కీ చెప్తుంది ఏమైనా న్యూ నెంబర్స్ వస్తే బుడ్డీని యాడ్ చేసుకోమంటుంది. ఓకే అండి, న్యూగా అంటే ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, మీ నెంబర్ ఇవ్వచ్చు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. నేను ఇదే కాదండి, మనం విడిగా కూడా ఒక 5 వీడియోస్ డైలీ చేస్తాము, అవి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ మేము పెట్టనివి దాంట్లో చూపించినవి కూడా ఒక్కొక్కటి ఒక్కసారి మిస్ అవ్వకుండా వస్తుంది. ఇవి శారీస్ మేడం జూమ్ చేయటానికి ఉండదు, పెద్దగా చేయటానికి ఉంటుంది. ఎలాగో మీరు గ్రూప్లో ఉన్నారు కదా, తర్వాత పంపిస్తాను. సుధారాణి ఆదిత్య గారు గుడ్ నైట్ చెప్తున్నారు, 11 అయిపోయింది కదా, తనకి ఏదైనా వర్క్ ఉంటుంది సో అందుకని గుడ్ నైట్ చెప్పారు. ఓకే ఓకే, నీకు ఈ టైంలో ఈ వర్క్ ఉంది లక్కీ, అందరూ పడుకున్నాక వెళ్ళి మళ్ళీ వీళ్ళిద్దరు భలే ఉన్నారే, నాకు కొంచెం పని ఉందంటే మళ్ళీ వెళ్ళి తినేసి వస్తున్నావా అంట. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ శారీ అండి, మీరు గ్రూప్లో జాయిన్ అయిపోయారు కదా, మీకు చూపిస్తాను, మీ దగ్గర నుంచి చూసుకుంటే ఇంకా బాగుంటుంది శారీస్ లుక్ అంటే ఏంటనేది. నేను ఇలా చూపించేదానికన్నా మీకు బఫర్ వస్తుంది, ఒక్కోసారి క్వాలిటీ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మొబైల్ని మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం రిజల్యూషన్ అనేది తగ్గుతుంది, అదే మీరు మీ మొబైల్కి పంపించినప్పుడు చూసుకుంటే చాలా బాగుంటాయి. సో అందుకని బుడ్డీ చెప్పింది, అక్క నువ్వు గ్రూప్ క్రియేట్ చేస్తే వాళ్ళకి నువ్వు చూపించేవి కూడా ఆఫ్టర్ లైవ్ అయిన తర్వాత పంపిస్తే బాగుంటుంది కదా, సో నువ్వు గ్రూప్ అనేది క్రియేట్ చేయన్నది, అందుకనే నేను చేశానండి. అంతకుముందు నేను గ్రూప్స్ ఏమీ చేయలేదు, నైట్ 2 వరకు కూడా నాతో మాట్లాడి తను గ్రూప్ పెట్టించింది. ఈ ఫస్ట్ గ్రూప్ అనేది బుడ్డీకి అంకితం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ అండి, ఇదొక కలరు, వాళ్ళిద్దరు నాకు బాగా హెల్ప్ చేస్తున్నారండి, ఆఫ్లైన్ అంటే అయిపోయిన తర్వాత కూడా, లైవ్ అయిపోయిన తర్వాత. నేను గ్రూప్ చేయను, అవన్నీ నేను యాడ్ చేసుకోలేను అంటే అక్క మేము ఉన్నాము యాడ్ చేస్తామని చెప్పేసి నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి. ఫస్ట్ వచ్చేసి ఈ లైవ్ అనేది స్టార్ట్ అయింది బుడ్డీ పాపతో అండి, తన పేరేం పేరు త్రివేణి రెడ్డి గారితో స్టార్ట్ అయింది. నేను ఆ నేమ్ చూసుకొని ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాను నేను, పోనీలే ఫస్ట్ మనకి ఒక మంచిది ఇది వచ్చింది అనుకున్నాను, తర్వాత దాన్ని చూస్తే చాలా బుడ్డి పాప అంట. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి శారీస్ కలర్స్, నిన్నటి శారీస్ వచ్చేసాయి, ప్రజెంట్ ఇవ్వానండి. ఇవాళ లైవ్ అనేది ఒక 30 మినిట్స్ అక్కడ పోయింది, ఇదొక 1 అవరు, ఎలా అయినా సరే మనకి రోజు అనుకునే టైం అయిపోయింది. ఓకే ఓకే, నీకు ఈ టైంలో ఏ వర్క్ ఉంటుందో తెలుసు, అయిపోయినాయండి. ఈ శారీస్ అన్నీ కూడా మళ్ళీ మీకు గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ పంపిస్తాను. ఓకేనా, మీరు ఏమైనా ఉంటే ఒక 3 మినిట్స్ టైం ఉంది, మనం యాజ్ యూజువల్గా మాట్లాడుకుందాం. ఓకేనా,
సారీస్ పక్కన పెట్టేసి మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా చాట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఓకేనా? నిద్ర వచ్చే వాళ్ళందరూ పడుకోండి. మీకు అందరికీ గుడ్ నైట్. ఓకేనా? రేపు పొద్దున్న పంపిస్తాను శారీ అప్డేట్స్ అనేవి, ఎందుకంటే నిద్రలో ఉంటే నన్ను తిట్టుకుంటారు. ఒక 5 నిమిషాలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఓకేనా? అలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సౌండ్ తగ్గించేసుకుంటే సరిపోతుంది. మీరు ఆన్లో ఉంచుకుంటే మాత్రం చాలా టపీ టపీ మని వస్తూ ఉంటాయన్నమాట. నేను ఎక్కువ పెట్టి విసిగించను. నేను ఏదైతే లైవ్లో చూపిస్తున్నానో అవే చూపిస్తాను. మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు 1 to 3 డేస్ వరకు ఉంటుంది ఒక్కసారి స్టాక్ అనేది, అప్పుడు కూడా తీసుకోవచ్చు. తీసుకోకపోయినా నో ప్రాబ్లం అండి. ఓకేనా? మీరు తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేయండి చాలు. ఓకేనా? ఓకే అన్న వాళ్ళందరూ కూడాను హాయ్ చెప్పేసి ఇంకందరం కూడా ఈ లైవ్ని క్లోజ్ చేసేద్దాం. మెసేజెస్ పెట్టేసేయండి. ఓకేనా? ఓకే సిస్టర్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పారు నరేంద్రన్ గారు. ఓకే అండి, మీకు గుడ్ నైట్. సుధారాణి గారికి గుడ్ నైట్. మీ ఇద్దరికి గుడ్ నైట్. సుప్రియ, సుప్రియ. ఓకే సుప్రియ, గుడ్ నైట్. నైస్ నేమ్, బాగుంది మీ పేరు. ఇంకా 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 చెప్పండి అంతా. మేడం ఏం చేస్తున్నారు? చందన గారు మీరేం చేస్తున్నారు? గుడ్ మార్నింగా? బుడ్డికి గుడ్ మార్నింగ్ అయిందంటే ఇప్పుడే లేచినట్టుంది పాప. సింహప్రభ గారు పడుకుని పోయారా? ఒకవేళ పడుకుంటే కనుక మీకు గుడ్ నైట్. మధు గారు మీకు కూడా గుడ్ నైట్. ఇంకెవరు వచ్చారు కొత్తగా ఈరోజు? వాళ్ళిద్దరికీ గుడ్ నైట్ చెప్పేశాము. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ గుడ్ నైట్ అండి. ఓకేనా? మీరందరూ చక్కగా భోజనం చేసేసి పడుకోండి. ఏమైనా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. మీరు కూడా నాతో ఫ్రెండ్ అవ్వచ్చు. మా బ్రదర్కి గుడ్ ఆఫ్టర్నూన్. వైట్ డెవిల్ యాదవ్, తిన్నానండి తిన్నాను. మీరందరూ ఎందుకు ఆఫ్లైన్లో ఉండిపోయారు ఇప్పటి వరకు? తినెవరు వైట్ డెవిల్ యాదవ్ అంట. మీరు ఎందుకండి ఇప్పుడు దాకా ఆఫ్లైన్ మెసేజ్ చేయలేదు? మెసేజ్ చేయొచ్చు కదా, ఫస్టే షో చూస్తున్నప్పుడు మీరు కూడా మెసేజ్ చేయొచ్చు అండి. ఓకేనా? తినేసాను, తినేసే లైవ్కి వచ్చాను. ఈ నెంబర్ యాడ్ చేయండి. ఓకే ఓకే బుడ్డి తల్లి, ఈ నెంబర్ అంటే ఎక్కించుకో ఒకసారి. గీతారెడ్డి గారు గుడ్ నైట్ అండి. మీరు కూడా ఉన్నారు కానీ మెసేజ్ చేయలేదు. మీరు అందరూ ఉన్నారు, ఎందుకు మెసేజ్ చేయలేదు? మధు అక్క గుడ్ నైట్. ఓకే థ్యాంక్స్ అమ్మా, నీకు కూడా గుడ్ నైట్. మనం డెవిల్స్ కదా. అవును, అసలు బుడ్డి అయితే పడుకో తెలుసా మీకు? సారీ సారీ అక్కర్లేదండి, సారీ ఎందుకు? మనందరం ఫ్రెండ్సే. ఓకేనా? సారీలు వద్దు మనకి. మీ నేమ్ తెలియక ఇక్కడ ఉన్నది చదివానండి. యాదవ్ గారు అని ఉంది, వైట్ అని ఏమనుకోకండి. మీ నేమ్ చెప్పండి. ఓకేనా? అక్క షార్ట్ అండ్ లాంగ్ హారం సెట్స్ ఉంటే చూపించండి. ఆల్రెడీ చూపించాను గ్రేస్, ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు మళ్ళీ పెడతాను. మీ నెంబర్ ఇచ్చినట్టున్నారు కదా గ్రూప్లో యాడ్ చేయమని, ఇచ్చారు కదా. మీకు వస్తాయి రేపటి నుంచి అప్డేట్స్, బోల్డ్ అని వస్తాయి. దాంట్లో నీకు ఏది కావాలంటే నీకు నచ్చినప్పుడే తీసుకో. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. నాకు తర్వాత మెసేజ్ చేసేయి, నీకు కావాల్సినవి పెడతాను. ఓకేనా? మై నేమ్ ఇస్ జయశ్రీ. ఓకే అండి జయశ్రీ గారు, సారీ మీది ఆ నేమ్ ఉన్నప్పుడు చదివాను, ఇమెయిల్లో ఉంది. ఓకే 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 నో ప్రాబ్లం.
నేనేం అనుకోకండి అని ఎంత చదివానని నాకు అదే డిస్ప్లే అవుతుంది కదా అందుకని అదే చదివాను. ఓకే జయశ్రీ గారు మీరు న్యూ అనుకుంటా మీకు హాయ్, అదేవిధంగా గుడ్ నైట్ కూడా. ఓకేనా, ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే నెంబర్ ఇచ్చేసేయండి, గ్రూప్లో జాయిన్ చేసుకుంటాము. మా అప్డేట్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే లైవ్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాము. సుష్మిత గారు హాయ్ అండి, ఎందుకు మీరు ఇప్పుడు దాకా నాకు మెసేజ్ చేయలేదు, ఇప్పుడే వచ్చారా లేకపోతే? ఓకే జయశ్రీ గారు, నిన్న మీరు వచ్చినట్టున్నారు కదా, సుష్మిత అనే రాలేదులే, వీళ్ళ కొత్త అనుకుంటా. ఓకే ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నెంబర్ ఇచ్చేసేయండి, పడుకునే వాళ్ళు పడుకోండి, తినేవాళ్ళు తినండి, డెవిల్స్లా ఉండేవాళ్ళు ఉండండి, మా ముగ్గురమే ఇంకెవరు కాదు. ఇప్పుడే చూసారా మేడం మీరు? ఓకే అండి, ఫినిష్ అయిపోయింది లైవ్ అనేది. ఓకేనా, రేపు 4కి జ్యువెలరీ అనేది వస్తుంది, 9కి శారీస్ అనేది వస్తుంది. ఇప్పుడు శారీస్ అనేవి ఇలానే వస్తాయండి, ఆఫ్టర్ లాక్డౌన్ అయిన తర్వాత మనకి బోల్డ్ అంటే బోల్డ్ మోడల్స్ వస్తాయి, ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్నాయి వస్తాయి. సుష్మిత గారు నెంబర్ ఇచ్చారు. ఏ బుడ్డి, నెంబర్ ఎక్కించుకున్నావా? పాతను లేదు కదా, ఇదిగో నెంబరు ఒకసారి ఎక్కించుకో. ఇద్దరు నెంబర్స్ ఇచ్చారు, నువ్వు ఎక్కించుకున్నావు లేదా నాకు చెప్తే, ముగ్గురు ఇచ్చారు మొత్తం, వాళ్ళ ముగ్గురిని మనం ఎక్కించుకుందాం, నేను నాకు చెప్పు ఏ విషయం అనేది. ఓకేనా, ఇందాక ఒక నెంబరు ఎక్కించుకోమని చెప్పాను. ఓకే ఓకే జయశ్రీ గారు, యాడ్ చేసుకుంటామండి. ఓకేనా, నేను ఎక్కువసేపు ఏం అప్డేట్స్ ఏం పంపించను, జస్ట్ ఓకే 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 ఓకే. అనిత గారు మెసేజ్ చేశారు, ఒకసారి మాట్లాడతాను, ఆన్ చేస్తాను, మీకు వినిపిస్తుంది మేడం ఏం మాట్లాడతారు. హలో హలో, వేర్ ఇస్ ద కాల్ బటన్? హలో హలో మేడం, వాయిస్ వినిపిస్తుందా అండి? ఒకసారి మళ్ళీ కట్ ఒకసారి ఉండండి, మళ్ళీ చేస్తున్నారు. ఎక్కడ నుంచి వస్తాయి శారీస్? మీరు ఏ శారీని పిక్ చేసుకుంటే అక్కడి నుంచి వస్తాయండి. మేడం కాల్ చేశారు ఏదో. హలో, చెప్పండి చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. ఎవరిద్దరు? వాళ్ళిద్దరా? లక్కీ మరి ఉందో లేదో, నెంబర్ ఎక్కించుకుంది, నెంబర్ ఎక్కించుకోమని చెప్పాను, ఎక్కించుకుందో లేదో మనతో మన. చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మీరు ఇప్పుడు మనం లైవ్ లోనే ఉన్నాం, మీ మాటలు వాళ్ళిద్దరు వింటున్నారు. ఓకేనా, ఇంకా తినలేదండి? తినేసామండి. ఉంది అండి, ఇంకా చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, మన వాళ్ళందరికి నోటిఫికేషన్స్ వెళ్తే కనుక ఇంకా బాగా వస్తుంది. ఓకేనా, లైవ్ అనేది ఫస్ట్ లో మీకు అర్థం కాలేదు కదా, అవును మేడం, మీరందరూ అందుకనే కదా నేను మర్చిపోలేదు అని చెప్తున్నాను, మిమ్మల్ని త్రివేణి గారిని. అప్పుడు అనుకున్నాము అవునండి, బాగున్నాయి,
నెంబర్ ఎక్కడ అయ్యి తర్వాత నేను తనకి చెప్పాను. అవునా మేడం? తను కూడా తెలుసుకుంది, తెలుసు అనుకుంటా తను ఆస్ట్రేలియా నుంచి తను చేస్తుంది అనుకుంటా మీకు. ఓకే, థ్యాంక్స్ అండి. ఏమండి ఇప్పుడు అంత ఫోన్ మాట్లాడుతుంది మన ఫ్యాన్ అండి అనితారెడ్డి గారు. ఈ మేడం నన్ను బంగారం బంగారం అని పిలుస్తారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇవిడ మాట్లాడితే. ఓకేనా మేడం? నాకు ఎందుకు నిన్ను నేను చూశాను లైవ్ లో, నాకు నాకు సొంత వాళ్ళు బాగా అనిపిస్తుంది కాబట్టి నేను బంగారం బంగారం పెట్టుకున్నా. అవునా మేడం? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. అందుకే ఓకే మేడం, నేను లైవ్కి వస్తాను, లేదు తప్పకుండా నేను లైవ్ లో నేను చూస్తా. ఓకే మేడం, ఓకే థ్యాంక్స్ అండి, గుడ్ నైట్. ఓకేనా, వాళ్ళు ఉన్నారు కదా వెయిట్ చేస్తున్నారు. చెప్పండి. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇంకా ఉన్నారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? బుడ్డి బుడ్డి ఎక్కించుకుందో లేదో నెంబర్స్ ఇచ్చారు వీళ్ళు, నేనే ఎక్కించుకుంటానండి. ఓకేనా? బుడ్డికి లక్కీకి వాళ్ళిద్దరికి పెళ్ళి అయితే కనుక మంచి మనందరం వెళ్దాంలేండి వాళ్ళ పెళ్ళికి. ఓకేనా? పిలుస్తారు పిలుస్తారు, అలా ఏముండదు. ఓకే మేడం, నేను లైవ్ అయిపోయిన తర్వాత మీతో చాట్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం, మీ తరఫున అందరికి గుడ్ నైట్. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే ఓకేనా గ్రేస్ గారు, మీ నెంబర్ యాడ్ చేసుకుంటాను, అదేవిధంగా ముగ్గురి యాడ్ చేసుకుంటాను. బుడ్డి పాప లేనట్టుంది, నేనే తీసుకొని నేను యాడ్ చేసిన తర్వాత ఎండ్ చేస్తాను స్ట్రీమ్ అనేది. ఓకేనా? మీరు ఇంకా ఉన్నారా లైవ్లో, పడుకున్నారా? కాదు, పిచ్చి తమ్ముడికి హెడ్ మసాజ్ చేస్తున్న అందుకే బ్రేక్. చేస్తాను. జయశ్రీ గారు, మీరు నెంబర్ ఎందుకు డిలీట్ చేశారు? నేను ఎక్కించుకోలేదండి మీ నెంబరు, ఎక్కించుకున్న తర్వాత డిలీట్ చేసేసుకుందరు కానీ. ఓకేనా, మళ్ళీ ఇంకొకసారి పెట్టండి. ఏ బుడ్డి ఎక్కించుకున్నావా నెంబర్లు? జయశ్రీ గారిది, సుష్మిత గారిది, లిల్లీ గ్రేస్ గారిది కూడా ఎక్కించుకో ఒకసారి. ఏమైంది పాపలు, వస్తుందా రావట్లేదా స్ట్రీమింగ్? ఏమైంది, ఎవరు మెసేజ్ చేయట్లేదు, ఉన్నారా?
బాయసెస్ కొంచెం మూడ్ ఆఫ్. నేను మిల్క్ ఫ్రెష్ అయ్యి మెసేజ్, నేను మిల్క్ ఫ్రెషా? ఓకే ఓకే బుడ్డి, ఆ నెంబర్స్ వాళ్ళు ఎక్కించుకోవాలి. లైవ్ ఇంకా ఆపలేదు, ఆపలా. లైవ్ రావట్లేదా? ఓకే ఓకే అయితే.